మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ బెదరబోయిన బాక్యమ్మ ఉపసర్పంచ్ సిద్ధలక్ష్మిలతో పాటు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని అటవీ భూముల విషయంలో ప్రత్యేక చెరవ తీసుకుని రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తానన్నారు. हरि ओम दत्ताय हरि ओम दत्तराच्छन्दान्नवत्रयासंवत्सरवरावृतस्य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 स्
शुभ स्थावरक्षणार्थम स्वगृहरक्षण तदनन्तरम महाकनाधिपतेन महादेवेन मातपर्यन्त देवांस्ता विश्वरूपा पशुन्ति यज्ञस्थानपयस्थितयं मुहूर्तसमुहूर्तोस्तुः शुक्लाम्बरधरं विष्णुं देववर्णं चतुर्भुजम् ंगल्ये शिवे सर्वार्थनाथे शरण्ये त्र्यंबके देवे नारायण नमोस्तु आचार्य गंतरम कर्पूर मंगल निरानिवेकार सावित्रेजाम धीरंगेजाम मंगलम गोसलेन्द्राय वक्रतुंड महाकाय कोटिसूर सम प्रभा निर्विघ्नं कुर्वे देवा सर्व कार्ये सर्वदा लाभस्तेषां जेष्ठेषां कृते मध्य प्रोजार याबे मंदिर रैतुलकु जाब कार्ड लेयिंद्रि मुंदु याबे मंदिर पोद्दाम आड सीसी సరిపోకపోతే ఇంకా 50 మంది రైతులది కూడా తీసుకొని పోయి అక్కడ పోద్దాం ఎందుకంటే ఎట్లాగో మీరు పొలాల కడ పోసుకునేంత ఓపిక మీకు లేదు కాబట్టి అందరు రైతులకు సంబంధించి ఐకేపి దగ్గరనే ఓపిస్తే మీకు వడ్లు మస్తుగా వచ్చినాయి పోయిందాప చూసినాం కదా లారీలకే పంచాయితీ అయింది మూడు సార్లు వచ్చి మీకు లారీలు నేను కొట్లాడి నిల్చొని ఇప్పించిపోయినాను రోడ్డు మీద అమీన్ సాబు నిల్చోబెట్టి దొరకబట్టి లారీలు గుజుకొచ్చింది ఈసారి అది సొసైటీయా లేకపోతే అది అడిగి చేపించిస్తాను ఇవి మీరు ఎవరు అడగలే కానీ రైతన్నల కష్టం చూసినప్పుడు ఆ ఎండకు వానకేడ రైతులు పొద్దున్నాక సాయంత్రం నిల్చున్నప్పుడు ఆ గోదాం కాడ పరిస్థితి చూసి రోజే మా నాగభూషణం అనే ఏరకున్నా ఏ గారు తోటి మాట్లాడి రెండు స్తంభాలు మూడు స్తంభాలు తెచ్చిరు తెచ్చిరా తెచ్చిరు అట్లే ఇంకేమైనా చిన్న చిన్న పనులు అక్కడ మీకు ఐకేపీ దగ్గర మిగిలిపోతే వాటిని కూడా పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తూ పొలిటికల్ అంటేయాలంటే గుడికి వచ్చినప్పుడు మాట చెప్పిన ఏం చెప్పినా ఫస్ట్ ఊర్లో ఉన్న గొర్రె బాకలు అన్నింటి తీసుకొచ్చి అన్న ఊరవతలు ఎక్కడన్నా గట్టుండ్రి దానికి ఒక్కొక్కరికి 96,000 ఇస్తామని చెప్పినాం అలా ముందుకు వచ్చి రావు ఎమ్మెల్యే సాహెబ్ చెప్తే ఇంటర్వ్యూ అయినారు పట్టాలు వస్తాయి కానీ చాలా మందికి డౌట్లు ఉన్నాయి పని అయితే మొదలు పెట్టినాం ఒక అడుగు అడుగుకి పడతా ఉంది ఆశపడదాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీ ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కారం చేస్తామని ఆశపడదాం నేను కూడా ఆశాజీవిని సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తాను ఒక్కరు ఇద్దరు ముగ్గురు వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఇక నన్ను అడిగేది కానీ అడుగుతారు మా ఫారెస్ట్ భూమిలో పంచాయతీ అడుగుతారు ఇంతకుముందు ఒకళ్ళు అడుగుతున్నారు మా బూత్ ప్రెసిడెంట్ ఇప్పుడు బూత్ ప్రెసిడెంట్ ఒక మాజీ సర్పంచ్ అయ్యండు రెండో మాజీ సర్పంచ్ అయ్యండు మూడో మాజీ సర్పంచ్ అయ్యండు ఇక అందరూ వచ్చారంటే నా మీదనే యుద్ధం చేస్తారు దానికి తోడు మా ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరూ కూడా వచ్చినారు కాబట్టి నా మీద మరింత బరువు బాధ్యతను మీ గ్రామ ప్రజలు పెంచారు మీకు అందరికీ సదా రుణపడి ఉంటాను ఖచ్చితంగా మీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా చిన్న చిన్న విషయాలకు వచ్చినప్పుడు పెన్షన్ల విషయానికి వచ్చినా కూపన్ కార్డుల విషయానికి వచ్చినా మీరు గెలిపించిన మీ దుబ్బాకి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడినాకనే మూడేళ్ల కోలేరు అని కూపన్ కార్డులు మొన్న మీకు కొంతమంది కూపన్ కార్డులు ఇచ్చినాం ఇచ్చినవా
मुख्यमंत्री दोना दूसर इबंधी पड़ा वाले नीर गेलिंदे तरफ माटनी प्रश्न गेल असैम्ली चूसी कूपन कार्डल अड़ना सर मुख्यमंत्री गारु ना मीद प्रेम को दुब्बाकोल मीद प्रेम को मोत्ता राष्ट्रानिकी दुब्बाकोल नोलिवेडिते कूपन कार्डुलु अयिते वच्चिनायि इंकेवरिकैना 5 गुरिकि 10 मंदिकि राकपोते वाळ्ळ कूडा समस्य एमुंदो चूसि परिष्करिस्ता चाला सार्लु चेप्पिरु मुख्यमंत्री गारु 2018 एलक्षन्ल कंटे मुंदु नुंचि चेप्पिरु अवकाशंटि पेद्द मनुषुलु 50 मोन्न मोन्न फस्ट् दाका अन्नि पेर्लु रासेसिरु अल्ल एवरैना इसंटि अवल्कि एवरिकैना निजंगा पेंशन राकपोते पंचायती सेक्रेटरी गारु उन्नारु इक्कड नेनु चूसि माट्लाडुतानु నాకు తెలిసి మీ అందరి పేర్లు కంప్యూటర్లో పెండింగ్ ఉంటాయి ఈ వారం 10 రోజులలో అసెంబ్లీ మొదలైతుంది 21 గాని 22 తారీఖు గాని అసెంబ్లీ చురైతుంది చురైనప్పుడు సార్ని మళ్ళీ అడుగుతా సార్ని మీరేమో బయట చెప్తురు 57 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పిరు మరి ఇబ్రహీంపూర్ కోతే మా అవ్వలు అందరూ వచ్చి లొలిపెడుతున్నారు పింఛన్ లింక్ అత్తలేసారని అడుగుతాను కాబట్టి నాకు తెలిసి వచ్చే ఫస్ట్ కల్లా మీకు అందరికీ పింఛన్లు క్లియర్ అయితే ఎవరెవరికైతే ఇద్దరు ముగ్గురు ఐదుగురు పెద్ద మనుషులు మా అవ్వలకి ఎవరికైతే పింఛన్ వస్తలేదో మీకందరికీ కూడా కొట్లాడి ఈ వారం 10 రోజులలో పింఛన్లు క్లియర్ చేపిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్